ఈ వీడియోకి స్వాగతం మనం మునుపటి వీడియోలో యూక్లేడ్ భాగహార న్యాయం గురించి మరియు దానిపై ఆధారపడి ఉన్న కొన్ని ఉదాహరణలు చూశాము ఈ విధమైన ప్రశ్నలను సాధించేటప్పుడు ఎలాంటి సాధారణమైన పొరపాట్లు జరుగుతాయో ఒక దుకాణదారుడి వద్ద పదిహేను వందల పదిహేడు బూట్లు మరియు తొమ్మిది వందల రెండు చెప్పుల జతలున్నాయి అతను వాటిని ప్రతి పెట్టెలో చెప్పుల మరియు బూట్ల జతలు సమానంగా ఉండేలా అమర్చాలి అనుకుంటున్నాడు ఇలా చేయడానికి ప్రతి ఒక్క పెట్టెలో ఎన్ని జతలు అమర్చవచ్చు ప్రశ్నని సాధించే ముందు వీడియోని ఆపి మీ సమాధానాన్ని సరిచూసుకోండి ఇక్కడ జతల యొక్క సమాన సంఖ్య కనుక్కోవాలి అనగా ఈ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ఇక్కడ మనం యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగిస్తాము ఇక్కడ ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు తొమ్మిది వందల రెండు కంటే పెద్ద సంఖ్య అందుకే ఏ మరియు బి యొక్క విలువ ప్రతిక్షేపించి పరిష్కరిద్దాం ఒకవేళ మీరు ఒకటవ వికల్పం ఎన్నుకుంటే మీరు మంచి ప్రయత్నం చేశారు కానీ ఈ సమాధానం తప్పు మీరు యూక్లేడ్ భాగహార న్యాయం ఉపయోగిస్తే మీరు తొందరపాటులో విభాజకం అనగా డివైజర్ స్థానంలో భాజ్యముని అనగా డివిడెండ్ ఎన్నుకున్నారు ఈ కారణం వల్ల మీ సమాధానం తప్పవుతుంది ఇక్కడ మనం హెచ్సిఎఫ్ కనుక్కోడానికి యూక్లేడ్ భాగహార న్యాయాన్ని అనగా యూక్లేడ్స్ డివిజన్ అల్గరిథంని ఉపయోగించాము ఇది భాగహార శేషవిధిపై ఆధారపడి ఉంది ఒకవేళ మీరు రెండవ వికల్పం ఎన్నుకుంటే మీ ప్రయత్నం సరైంది కానీ ఈ సమాధానం కూడా తప్పు ఎందుకంటే మీరు ఏదైనా కొత్త విభాజకం అనగా డివైజర్ తొమ్మిది వందల రెండు మరియు ఆరు వందల పదిహేనును తీసుకొని మళ్లీ యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ప్రయోగిస్తే అప్పుడు శేషఫలము రుణాత్మక సంఖ్య పొందుతారు ఇది సరైంది కాదు ఎందుకంటే భాగహార న్యాయంలో యొక్క విలువ రుణాత్మకం కాదు సున్నాకి సమానం లేదా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి శేషఫలము సున్నా లభించట్లేదు దీన్ని మనం విస్మరిద్దాము అందువల్ల ఇక్కడ మనం ఒక వెయ్యి ఐదు వందల పదిహేడు మరియు తొమ్మిది వందల రెండు యొక్క హెచ్సిఎఫ్ ఆరు వందల పదిహేను అనుకుందాం లేకపోతే మీ సమాధానం తప్పవుతుంది ఒకవేళ మీరు మూడవ వికల్పం ఎన్నుకుంటే మీ సమాధానం సరైంది హెచ్సిఎఫ్ కనుగొనడానికి భాగహార శేషవిధిని ప్రయోగించి దీన్ని పరిష్కరిద్దాం ఇక్కడ తొమ్మిది వందల రెండు కంటే ఐదు వందల పదిహేడు పెద్దది భాగహార శేషవిధి ప్రక్రియను శేషఫలం సున్నా వచ్చేంతవరకు పునరావృతం చేద్దాం ఇక్కడ శేషఫలం సున్నా అవుతుంది అందువల్ల ప్రక్రియ ఇక్కడే అంతమవుతుంది ఎందుకంటే ఇక్కడ విభాజకం నలభై ఒకటి అందువల్ల ఒక వెయ్యి పదిహేను వందల పదిహేడు మరియు తొమ్మిది వందల రెండు యొక్క హెచ్సిఎఫ్ నలభై ఒకటి అవుతుంది మూడవ వికల్పం సరైన సమాధానం ఈ ఉదాహరణతో మీకు మూడవ వికల్పం ఎందుకు సరైందో మిగిలిన రెండు ఎందుకు తప్పో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఈ విధంగా అధ్యాపకుడు కూడా విద్యార్థుల తెలివితేటలను ఇలాంటి ఉదాహరణల సహాయంతో పరీక్షించవచ్చు